170 సంవత్సరాల చరిత్ర కలిగిన చారిత్రాత్మక రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు క్రికెట్ స్టేడియం నిర్మాణ ప్రతిపాదనం చేయడంతో ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు పూర్వ విద్యార్థులు ఏకమై తమ కళాశాలలో స్టేడియం నిర్మాణం సరైన ఆలోచన కాదని ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిపాదన విరమించుకోవాలని లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి సీతారాం భార్గవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 170 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన రాజమండ్రిలోని అతి ప్రతిష్టాత్మకమైన ఆర్ట్స్ కళాశాలలో ఆర్ట్స్ కళాశాల మైదానానికి సంబంధించి ఇటీవల స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఈ ఆర్ట్స్ కళాశాల మైదానంలో స్టేడియం నిర్మించాలనే ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులు అలాగే పూర్వ విద్యార్థులు వీరంతా కలిసి ప్రస్తుతం ఇక్కడ నిర్మించబోయేటటువంటి స్టేడియం ప్రతిపాదన ఏదైతే ఉందో విరమించుకోవాలని, తమ కళాశాలలో స్టేడియం ఏర్పాటు చేయడానికి ఎట్టి పరిస్థితులను అనుమతించబోమంటూ ఈరోజు ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకువచ్చారు. అలాగే దీనికి మద్దతుగా స్థానిక వామపక్ష పార్టీలతో పాటు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ అలాగే అన్ని విద్యార్థి సంఘాలు కూడా తమ మద్దతును ప్రకటించాయి. ప్రస్తుతం పూర్వ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీతారాం భార్గవ్ గారితో అసలు ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి నేపథ్యం గురించి పూర్తిగా తెలుసుకుందాం. నా పేరు సీతారాం భార్గవ్ అండి. నేను ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉన్నాను. 175 సంవత్సరాల ఘనచరిత్ర కలిగినటువంటి ఆర్ట్స్ కళాశాలలో స్టేడియం నిర్మాణం చేయవద్దని చెప్పి ఈవేళ అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విద్యార్థులకి అదేవిధంగా పూర్వ విద్యార్థులకి కూడా చాలా సహకరిస్తామని చెప్పి అందరూ కూడా జెండాలు వేరైనప్పటికీ కూడా ఎజెండా ఒకటే అని చెప్పి నినాదంతో వారంతా కూడా ఏకమయ్యి మాకు మద్దతుగా నిలవడం జరిగింది. ఎందుకు మేము స్టేడియం నిర్మాణం వద్దంటున్నామంటే ఈ కళాశాలకి 52 ఎకరాలు ఉండేది. ఆక్రమణ గురవడం వల్ల ప్రస్తుతము 28 ఎకరాల్లో ఈ కాలేజీ రన్ అవుతూ ఉంది. దీనికి 160 తరగతి గదులు అవసరం కాగా ప్రస్తుతము 80 తరగతి గదులతో బోధన జరుగుతూ ఉంది. అదేవిధంగా 40 ల్యాబులు అవసరం కాగా 20 ల్యాబులతో మాత్రమే వ్యవహరించడం జరుగుతుంది, ల్యాబులు నిర్వహించడం జరుగుతుంది. అయితే దీనిలో తరగతి గదుల నిర్మాణాలు, ల్యాబ్ నిర్మాణాలు చేపట్టకుండా స్టేడియం నిర్మిస్తానన్నం కూడా ఒక హాస్యాస్పదంగా అనిపిస్తోంది. ఎందుకంటే మన రాజమండ్రికి నాక్ A+ కలిగినటువంటి ఏకైక కాలేజీ రాజమండ్రికే కాదు, మన ఇండియాలోనే మొట్టమొదటి గవర్నమెంట్ కాలేజ్ ఆర్ట్స్ కళాశాల. ఇది 1853లో ప్రారంభించడం జరిగిందండి. అయితే దీనికి బ్రిటిష్ వాళ్ళు కూడా కొంతమంది ప్రిన్సిపల్గా వ్యవహరించడం జరిగింది. ఎంతో ఘనచరిత్ర కలిగినటువంటి ఈ కాలేజీకి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి మన ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి టంగుటూరి ప్రకాశం మంత్రి గారు ఇక్కడ చదువుకున్నదానికి కృతజ్ఞతగా అప్పుడు 28 ఎకరాలు ఉన్నటువంటి ఈ కాలేజీకి ఇంకో 24 ఎకరాలు జోడించి 52 ఎకరాలు చేయడం జరిగింది. అది కొన్ని ఆక్రమణ పుణ్యమా అంట ప్రస్తుతం 28 ఎకరాల్లో ఉంది. ఈ స్టేడియం నిర్మాణం చేయడం వల్ల 14.2 ఎకరాల్లో స్టేడియం నిర్మాణం చేయడం వల్ల అప్పుడు ఆర్ట్స్ కళాశాలకి 14 ఎకరాలే మిగులుతాయి. అంతేకాకుండా ప్రస్తుతం అందరూ కూడా 4 దారులు అంటే వస్తూ ఉన్నారు. అప్పుడు మనం దొడ్డిదారు వంట వెళ్ళినట్టుగా వేరే మార్గం ద్వారా వెళ్లాల్సి వస్తుంది. దానికి మార్గం కూడా లేదు. దయచేసి దీనికి వెంటనే మేము ఉద్యమం తీసుకోకముందుగానే ప్రభుత్వం స్పందించి తాము తీసుకునేటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నదని ఆశిస్తున్నాము. స్టేడియం నిర్మాణం ఇక్కడ జరగకుండా చూస్తారని ఆశిస్తున్నాము. అంతేకాకుండా మనకి రాజమండ్రిలో ఇంకా చాలా భూభాగాలు ప్రభుత్వాస్తులు ఉన్నాయి. 92 ఎకరాలు నిడిగట్ల దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఉంది. అదేవిధంగా జైలు దగ్గర కూడా 22 ఎకరాల వరకు జైలు దగ్గర కూడా మనకి ల్యాండ్ ఉందని తెలుస్తుంది, ప్రభుత్వ భూమి ఉందని తెలుస్తుంది. అక్కడ అలాంటి చోట నిర్మించడం వల్ల ఇక్కడ పిల్లలకి మంచి చేసిన వాళ్ళు అవుతారని, చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఈ కళాశాలలో ఎటువంటి స్టేడియం నిర్మాణాలు చేపట్టకుండా ఉంచుతారని ఆశిస్తున్నాం. అటు పూర్వ విద్యార్థులు కానీ ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కానీ తమ కళాశాలలో ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి, ఎంతో చారిత్రాత్మకమైనటువంటి, ఎంతోమంది ప్రముఖులు చదువుకున్నటువంటి కళాశాల, తమ కళాశాలలో స్టేడియంని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించుకోం, దీనికి అవసరమైతే ఎంత స్థాయి ఉద్యమంకైనా తీసుకువెళ్తామని, అలాగే అన్ని రాజకీయ పార్టీలు, అన్ని విద్యార్థి సంఘాలతోటి కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మా కళాశాలకు సంబంధించి స్టేడియం అయితే ఇక్కడ వద్దు, ఎక్కడైనా వేరే ప్రాంతంలో పెట్టండి, మా కళాశాలకు సంబంధించిన భూభాగంలో అయితే వద్దు అనేది అయితే తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. రాజమహేంద్రవరం నుంచి పేరుకోరి అనిల్ కుమార్, రీజనల్ బ్యూరో, 19 న్యూస్.